నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానాల్లో అన్నదానం శ్రేష్టమైనది అని మహాదానమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వయంభూ శ్రీ కనకదుర్గ అమ్మవారి 12వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక అలంకారాల్లో భాగంగా అమ్మవారు మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవాలయం పురోహితులు రాళ్లబండి వెంకటరమణ శర్మ, రాజరాజేశ్వరి దంపతులు అరుణ్ సందేశ్ అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు, అర్చనలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నాగులవంచ పరిసర ప్రాంత ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం భవానీమాత స్వాములకు భక్తులకు మహాన్న ప్రసాదాన్ని సమర్పణ చేశారు. ఈ సందర్భంగా దేవాలయం నిర్వాహకులు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. నాగులవంచ గ్రామంలో స్వయంభూగా వెలిసి మహిమాన్వితంగా వెలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకుని తరించాలి అని సూచించారు. దేవాలయం అభివృద్ధికి ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని కనకదుర్గ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మదినేని వెంకటేశ్వర్లు, ఇమ్మడి కాశయ్య, తాత మోహన్ రాజు, తాత విజయమాత, సుంకు మాధవి, శ్రీధర్ రెడ్డి, వంకాయలపాటి సత్యం, మురుకుంట్ల నాగరత్నం, కల్పన, అనగాని సీత రామారావు, వంకాయలపాటి సుభద్ర, కందిమల్ల రామారావు, ఆలస్యం సాయి గణేష్, కంభం నరేష్ బృందం పర్యవేక్షించారు. పన్నెండు సంవత్సరాలుగా మేము అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నాము. దినదినాభివృద్ధిగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మాకు ఏమీ లేకుండా చూసుకుంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు అన్నీ నిర్వహించుకుంటాము. అమ్మవారు ఇట్లనే అందరికీ మంచిగా జరగాలి, మంచిగా చేయి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నాగలవంచ భక్తులంతా కూడా చేస్తారు. ఊర్లో అమ్మవారికి మేము నైవేద్యం పెట్టబట్టి 12వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. ఇవాళ చండీ అలంకారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాగులవంచ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కలిసి చాలా వైభవంగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన జరుగుతుంది ప్రతి శుక్రవారం. ఈ 10 రోజులు దీక్ష తీసుకుంటారు. భవానీమాతలు ఉంటారు, భక్తులు ఉంటారు, అందరూ చాలా వైభవంగా జరుగుతుంది. అమ్మవారు ఇంకా ఆమె ప్రతిష్ట చేయాలన్న కోరిక ఉంది జనాలలో. దానికి ఎవరైనా దాతలు సహకరించి ఇంకా ప్రతిష్ట కార్యక్రమానికి ఆదుకోవాలని మమ్మల్ని నాగులవంచ గ్రామంలో ఆవిడని గుట్టెక్కించాలని జనాల కోరిక. ఆ కోరిక నెరవేరాలని చుట్టుపక్కల ఎవరైనా దాతలు ఉంటే మాకు కూడా సహకరించి ఇంకా వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నాం.
17 సంవత్సరాల నుంచి కూడా మంచిగా అందరికీ సహాయపడుతుంది. ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళైనా వచ్చి అమ్మవారి దగ్గర ఏదనుకుంటే అది అయిపోతుంది అమ్మవారి కాడ. అందరూ వచ్చి మంచిగా చేసుకోవాలి, మంచిగా చెందాలి అని, అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారి దగ్గర. కనకదుర్గమ్మ అమ్మవారు కృపా కటాక్షాలకు విచ్చేసిన భక్తమాశయులకు ఈ వచ్చిన అటువంటి అందరికీ ఎంతో మా కమిటీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామం తరఫున గ్రామ ప్రజలకి అందరికీ మా కనకదుర్గమ్మ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం 12